రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశం ప్రకారం చంద్రబాబు నాయుడు గారి సూచనతో ఒక్కరోజు అన్నా క్యాంటీన్ లో ప్రతి మండలంలో పెట్టే దాంట్లో భాగంగా ఈరోజు కమ్మదూరి మండలానికి వచ్చినప్పుడు అపూర్వ స్వాగతం పలికినటువంటి పాద ప్రమాణమైనటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ పేద పేద నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈ సభకు అధ్యక్షుడు వహించినటువంటి రామారావు ప్రెసిడెంట్ గారికి, నాతోటి మిగిలినటువంటి నాయకులందరికీ పేరు పేట నమస్కారాలు మరొకసారి తెలియజేస్తున్నా. మన ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఏ విధంగా పరిపాలన ఉండింది, జగన్ రెడ్డి గారి పాలనలో ఏ విధంగా పరిపాలన జరుగుతుందనేది మనందరం ఆలోచన చేసుకోవాలి. ఈ రాష్ట్రంలో ఏదైనా నష్టం జరిగితే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మాత్రమే జరగదు, వైఎస్ఆర్సీపీకి ఓట్లేసినటువంటి వారికి, కామన్ గా ఉండేటటువంటి ప్రజలకు, చదువుకున్నటువంటి విద్యార్థులకు, రైతులకు, ప్రతి ఒక్కరికి నష్టం చేసే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారని సందర్భంగా తెలియజేస్తున్నా. వికృతమైనటువంటి ఆలోచనలతో, వికృతమైనటువంటి చేతులతో ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి 3.5 సంవత్సరాల పరిపాలనకు చమరగీతం పడాల్సిన అవసరం ఉందని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారికి ఒకరోజు మనం ఓటేసింటే 5 సంవత్సరాలు గుండెలు కూడా చేయించుకుని నిద్రపోయేలా చంద్రబాబు నాయుడు గారు మనం పరిపాలన చేశారు. పుట్టిన బిడ్డ దగ్గర నుంచి చనిపోయిన తర్వాత చంద్రన్న బీమా వరకు చంద్రబాబు నాయుడు గారు మన కుటుంబాల్లో ఆడుకున్నటువంటి పరిస్థితిని మనం చూశాం. ప్రభుత్వానికి వచ్చేటువంటి ప్రతి రూపాయిని పేద ప్రజల మధ్యాహ్నం కోసం, చదువుకున్నటువంటి పిల్లల ఉద్యోగాల కోసం, మన ప్రాంత అభివృద్ధి కోసం, మన గ్రామంలో రోడ్ల కోసం, డ్రైనేజీల కోసం, మన గౌరవ కథల ఎత్తుకొని ఉండేదాని కోసం, మన ఇంట్లో ఆడపడుచు పెళ్లి ఖర్చుల దగ్గర నుంచి చనిపోయిన తర్వాత చంద్రన్న బీమా 5 లక్షల వరకు చంద్రబాబు నాయుడు గారు మన కుటుంబాలకు అందించినటువంటి పరిస్థితిని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మనం చూశాం. ఈ రాష్ట్రంలో పెన్షన్లు 200 రూపాయల నుంచి 2000 రూపాయల వరకు తీసుకెళ్లినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో చూశాం. ఈరోజు పెన్షన్ కావాలంటే వైఎస్ఆర్సీపీ కన్వర్ చేసుకోవాలా? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఒకసారి పేరు చేస్తే అర్హత ఉంటే తాను ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి సంక్షేమ కార్యక్రమం తలుపు తట్టుకుంటూ ఇంటికి వచ్చేటివి. ఎవరిని ఎక్కడ నడదాల్సిన అవసరం లే, సర్పంచ్ నడదాల్సిన అవసరం లే, అధికారులు నడదాల్సిన అవసరం లే. ఖచ్చితంగా జన్మభూమి గ్రామ సభలు పెట్టి ఆ గ్రామ సభలో డిసైడ్ చేసి ప్రతి ఒక్కరికి పెన్షన్లు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ అందజేసినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మనం చేశాం. జగన్ రెడ్డి గారు 18 రోజులు 18 గంటలు చంద్రబాబు నాయుడు గారి కుటుంబ మద్దతులు పెట్టి తన సంతోషం చూసుకోకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది సంతోషం చూడాలని రోజుకు 18 గంటలు పనిచేస్తే అటువంటి మహామనిషిని, మహానాయకుని మనం పోగొట్టుకున్నాం. ఈరోజు 6 నెలలు జైలున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మనం ముఖ్యమంత్రిగా ఎంచుకున్నాం. ఈరోజు మనం అనుభవిస్తున్నాం. ఈ విధంగా ఉంటే రాబోయే రోజుల్లో మన రాష్ట్రం ఇప్పటికే రాష్ట్రం 20 సంవత్సరాలు ఎన్నికెళ్ళిపోయింది. ప్రతి ఒక్కరము ఈ రాష్ట్రంలో పట్టిక, ప్రతి ఒక్కరము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కాదు, ప్రతి ఒక్కరము దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రం నాశనమైపోతాది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇసుక గాని, భూములు గాని, గనువు గాని కొనగొట్టే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. దీన్ని ఆపాలన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తు తరాలకు, పిల్లలకు, మన పట్టుకుదేరం కోసం రాష్ట్రాన్ని కాపాడమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష బాధ్యతగా మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో అవమానకరంగా మాట్లాడారు. మన వద్ద చూశాం ఎన్టీ రామారావు గారి కూతురు, చంద్రబాబు నాయుడు గారి భార్య అయినటువంటి భువనేశ్వరి గారి పైన అనవసరమైనటువంటి నోటికి వచ్చినట్లు మాట్లాడి చంద్రబాబు నాయుడు గారి కన్నీళ్ళ కారణమైనటువంటి ఈ ప్రభుత్వాన్ని మన కూకటి వేలతో పీకి బంగాళాపాత కాటంలో వేయాల్సిన అవసరం ఉందని మరొకసారి తెలియజేస్తున్నా. అటువంటి చంద్రబాబు నాయుడు గారికి భార్యకి రక్షణ లేకపోతే ఈ రాష్ట్రంలో ఏ ఒక్క మహిళకు రక్షణ ఉంది అని చెప్పి నేను సమాపకంగా అడుగుతున్నా. మన ఆడవాళ్ళకు రక్షణ కావాలన్నా, మన ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినటువంటి ఆడపిల్ల ఇంటికి తిరిగి రావాలన్నా, మన చదువుకున్నటువంటి పిల్లవానికి ఉద్యోగం రావాలన్నా, మన రైతుకు డ్రిప్ రావాలన్నా, మల్చింగ్ పేపర్ రావాలన్నా, బేకింగ్ కట్టెలు కావాలన్నా, ఇన్పుట్ సబ్సిడీ కావాలన్నా, ఇన్సూరెన్స్ కావాలన్నా, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉండేదే మనకు భరోసా. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం లేకపోతే మనకు భరోసా ఉండదనేది మనందరం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇటువంటి దుర్మార్గమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో
ఈ ఒక్కరు జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరైనా ఎదిరిస్తే ప్రభుత్వం వారితో మాట్లాడితే పోలీసులు ఇంటికి వస్తారు, అరెస్ట్ చేసి పట్టుకొని పోలీస్ స్టేషన్లో వేస్తారు. కానీ ఈ రాష్ట్రాన్ని కాపాడటం కోసం, ఈ ప్రజల సుఖశాంతులతో ఉండడం కోసం, ప్రతి కుటుంబానికి ఆదాయం పెంచడం కోసం, మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో 61 లక్షల మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ మనం జగన్ రెడ్డి గారిని ఎదిరించి మనం పనిచేస్తున్నాం. అప్పుడు జగన్ రెడ్డి గారు ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెడితే తప్ప నేను రాష్ట్రాన్ని దోచుకునేందుకు సాధ్యం కాదు అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారి ఇంటి బయట దాడి చేశారు. భయపడలా తర్వాత మన జాతీయ పార్టీ కార్యాలయం అమరావతిలో పార్టీ ఆఫీస్ పైన దాడి చేసినటువంటి వైసీపీ దొంగలు పోలీసులు కలిసి వైసీపీ మన తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన దాడి చేశారు. మన భయపడలా మీరు దాడి చేసిన, చంద్రబాబు నాయుడు గారి ఇంటి పైన దాడి చేసిన, పార్టీ ఆఫీస్ పై దాడి చేసిన, ఆర్డర్ రూపం చంపిన తెలుగుదేశం పార్టీతో ఈ రాష్ట్ర ప్రజలు అధికారంలో ఉన్న అధికారంలో లేకపోయినా తెలుగుదేశం పార్టీ ప్రజల పక్షాన ఉంటుందే అని మరొకసారి రుజువు చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని మరొకసారి తెలియజేస్తున్నాం. మనం అటువంటి పార్టీలో ఉన్నటువంటి మనము చాలా గర్వపడాల్సిన అవసరం. ఎందుకంటే ఇంతకుముందు బ్రిటిష్ వాళ్ళ నుంచి స్వాతంత్రం పోతాం, బ్రిటిష్ వాళ్ళ నుంచి మనం స్వాతంత్రం సాధించుకోలేకపోతాం, చాలా అంతగా శ్రాతపడ్డాం. ఇలా ఆంధ్రప్రదేశ్లో బతకాలంటే కూడా జగన్ రెడ్డి ప్రభుత్వంలో బ్రిటిష్ వాళ్ళని ఎదిరించిన దానికంటే ఎక్కువ కష్టపడి మనం ఎదిరించాల్సిన పరిస్థితి ఉంది. దాంతో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, తెలుగుదేశం జెండాతో లోకేష్ గారి సారథ్యంలో మనం పనిచేస్తున్నందుకు చాలా గర్వంగా ఉందని చెప్పి మొట్టమొదట మనసారి తెలియజేస్తున్నాం. మొన్న ఒకరు పొడాలు నాటేది వాడు మాట్లాడాడు, వాడు ఎమ్మెల్యే మనకి వరకు మంత్రి ఉన్నాడు, వాడు లోకేష్ బాబు గారి పుట్టు గురించి మాట్లాడారు. ఒరే కొడాలనే మీ పుట్టుకతో చూశామని చెప్పి నేను అడుగుతున్నా. మీ తల్లి కూడా నిన్ను ఎలా నేను కన్నానో అని అసహించుకునే పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో వచ్చిందని చెప్పి సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నా. మన జిల్లా ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి ఎంపీ కోరికలు మరొకటి మనం చూశాం. పశువు పట్టే హీనంగా వాడు వ్యవహరించినటువంటి తీరును సోషల్ మీడియాలోనూ వస్తే వాడు చంద్రబాబు నాయుడు తిడతారు. వాడు చేసినటువంటి సిగ్గుమాలిన పనికి చంద్రబాబు నాయుడుకు లోకేష్ గారికి ఏం సంబంధం అని అడుగుతున్నా. దీనికి సంబంధించిన వాళ్ళ అధినేత జగన్ రెడ్డి గారు పాలికేయ నాయకుడిగా ఉండి పాలికేయుల పాత్ర జగన్మెండికి ఉన్న నాయకులు వదిలారు. కంట్రోల్ చేసే ఖ్యాత గారు వెకిలి చేస్తూ చేసుకుని రాష్ట్రాన్ని నాశనం చేసేది కాకుండా వాళ్ళ మంత్రుల్లో ఎమ్మెల్యేలో ప్రజల మీదకి ఆపోతలో ఉండేటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే జగన్ మోసపోతే మరొకసారి తెలియజేస్తున్నా. ఇవన్నిటికీ పోవాలంటే ఖచ్చితంగా మనం చంద్రబాబు నాయుడు గారు తెచ్చుకోవాలి. మన వద్ద చిన్న చిన్న విభేదాలు ఉంటాయి, చవటి పక్కకు పెట్టాలా. కొంతమంది మాట్లాడారు కళ్యాణదుర్గంలోనే కాదు, ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ జెండాతో లోకేష్ గారి సారథ్యంలో ప్రతి ఒక్క కార్యకర్త నడిపి తీరాల్సిందని చెప్పి సందర్భంగా మనస్గా తెలియజేస్తున్నా. ఆ సూచన ప్రకారం మనం ఖచ్చితంగా పోరాడే యోధు రేపు అసెంబ్లీలో ఉండబోతున్నారు. ఈ రోజు నాకు చాలా మంది విమర్శిస్తున్నారు, ఎందుకు విమర్శిస్తున్నారని చెప్పి నేను సమాపకంగా అడుగుతున్నా. నేను ఓడిపోయిన 3.5 సంవత్సరాలు పదవి కోసం కాకుండా ప్రజల కోసం పనిచేసినందుకు నన్ను విమర్శిస్తున్నారా? కార్యకర్తలకు ఏ ఇబ్బంది వచ్చినా అర్ధరాత్రి ఫోన్ చేసినా తెలియని విమర్శిస్తున్నారా? వాళ్ళ సమస్య నా సమస్యగా పాటు హైకోర్టు వరకు వెళ్ళి వాళ్ళ సమస్యలు తీర్చున్నందుకు విమర్శిస్తున్నారా అని చెప్పి అడుగుతున్నా. ఏ నాయకుడైనా చేతనైతే పోటీతత్వం పెంచుకొని కార్యకర్తల మనసులో తాను సంపాదించుకునే విధంగా పనిచేయాలని ఈ సందర్భంగా మనం కూడా తెలియజేస్తున్నాం. మనందరికీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చూపించినటువంటి మార్గంలో, లోకేష్ గారు నిర్దేశించినటువంటి మార్గంలో మన తెలుగుదేశం పార్టీ జెండాపై రాష్ట్రాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాం. ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మించాల్సిన అవసరము ఎంతైనా ఉంది, లేకపోతే ఈరోజు ఇతరాలు ఉంటాం పొద్దున తినేకి మన శ్రీలంకలో చూసాం, పక్క రాష్ట్రంలో పక్క దేశంలో. ఆ శ్రీలంకలో ఏం జరిగింది, అదన్నటువంటి ప్రెసిడెంట్ నే కొట్టి ప్రజలు బయటికి పీకేసే పరిస్థితి వచ్చింది. తినేకి తాకేకి నీళ్లు లేనటువంటి పరిస్థితి శ్రీలంకలో వచ్చింది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అదే విధంగా రాబోతా ఉంది. ఇవన్నీ మనం బాగుండాలంటే మనం చదువుకున్నటువంటి పిల్లలకు ఉద్యోగాలు రావాలన్నా, చనిపోయిన తర్వాత మన కుటుంబ పదార్థ పడకుండా చంద్రన్న బీమా రావాలన్నా,
మంత్రి గారికి ఆధార్ కార్డు అర్థమైపోయి నువ్వు మొదలుడేనా అనే పరిస్థితిలో మాట్లాడడానికి వచ్చింది. నేను మళ్ళీ ఒకసారి అడుగుతున్నా తక్కువ సభ ద్వారా మీకు ఓ కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రజలందరూ ఓట్లేసింది అని ఎందుకు కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని కానీ నా పగతనంతో నీకు వస్తానని చెప్పి మరి ఒకసారి విశ్వశ్రీ గారిని అడుగుతున్నా నా పగతనంతో నీకు అవసరంలా నీకు ఒక రాజకీయ నాయకురాలిగా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ప్రజలు ఓట్లేశారు. ప్రతిపక్ష బాధ్యతగా నాకు ప్రజల సమస్యలు ప్రభుత్వం దృష్టి కావాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఖచ్చితంగా మీరు ఆ పని చేయాలని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఎలాగో రాబోయేది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రాబోతాన్ని బట్టి మనం రాబోయే రోజుల్లో కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకునే వాళ్ళగా ముందుకెళ్లాలంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మనం ఎక్కువ విజయం సాధించాలంటే మన కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి అత్యధిక మయాజిత మన సైకిల్ అసెంబ్లీకి పంపించాల్సిన అవసరం ఉంది అని మనం తెలియజేస్తున్నా. మన కళ్యాణదుర్గం నుంచి అత్యధికమయ్యేంత సైకిల్ అమరావతికి పంపించి చంద్రబాబు నాయుడు గారికి గిఫ్ట్ ఇస్తే ఆ గిఫ్ట్ ద్వారా కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి ఈ వైసీపీ దుర్మార్గాలు ఏ విధంగా ఉన్నాయనేది మీ అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి నేను టీవీలో చూస్తుంటారు సోషల్ మీడియాలో చూస్తుంటారు. 40 సంవత్సరాలు రాష్ట్రానికి సుదీర్ఘ సేవలు అందించినటువంటి చంద్రబాబు నాయుడు గారు సొంత నియోజకవర్గంలో కుప్పానికి వెళ్లి అల్లాకెండి లోపం చేయాలంటే ధ్వజం చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. ఆ తర్వాత ధ్వజం చేసినటువంటి వాళ్ళే మన అన్నా కంటిలోకి వెళ్లి భోజనం అడిగితే కూడా పెట్టినటువంటి చరిత్ర మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మరొకసారి తెలియజేస్తున్నాం. ఈ రాష్ట్రంలో పేదవాడు ఉండకూడదు కూడు కూడు కుండ నినాదంతో తెలుగుదేశం పార్టీ అధికారాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో ఎన్టీ రామారావు గారు మొదలు పెడితే ప్రతి ఇంటికి తెల్లన్నం పెట్టాలన్న ఉద్దేశంతో ఎన్టీ రామారావు గారు మొదలు పెట్టారు. ప్రతి ఒక్కరూ ఆకలితో అలర్తించుకోకుండా ఉండాలని 5 రూపాయలు కన్నం పెట్టే కార్యక్రమం అన్నా క్యాంటీన్ల రూపంలో ఎన్టీ చంద్రబాబు నాయుడు గారు మొదలు పెట్టారు. దాంతో పూర్తిగా నాశనం చేసి సొంత డబ్బులతో అన్నా క్యాంటీన్లు పెట్టుకుంటే కార్యక్రమం చేస్తే కూడా ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దుర్మార్గంగా దానిపైన దాడులు చేయడం పోలీసు మార్గదర్శనం తీసుకెళ్లడం చాలా విడ్డూరం ఉందని సందర్భంగా తెలియజేస్తే ఇవన్నీ పోవాలంటే మన ప్రాంతానికి ఉండకపోతే నీళ్లు రావాలన్నా రోడ్లు బాగుపడాలన్నా మన చదువుకున్నటువంటి పిల్లలు బాగుండాలన్నా చెల్లెళ్ళ బీమా రావాలన్నా అర్హత ఉన్నటువంటి వాళ్ళ సంక్షేమ కార్యక్రమాలు రావాలన్నా ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరగాలన్నా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనమందరము చంద్రబాబు నాయుడు గారి పాట ప్రకారం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మన ప్రభుత్వాన్ని తెచ్చుకోవాలని చెప్పి ఆ బాధ్యత మరింత ఉంటున్నారు సమస్యలు ఇంకొక బాధ్యత తీసుకుని చంద్రబాబు నాయుడు గారు గెలిపించుకుంటే మనం ప్రశాంతంగా పుణ్యమై చేసుకుని నిద్రపోవద్దని మరొకసారి తెలియజేస్తూ ఆ విధంగా చేస్తారని ఆశిస్తూ కబ్దూరు గ్రామానికి కబ్దూరు మండలానికి వచ్చినప్పుడు అపూర్వ స్వాగత పలికినటువంటి ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు నాయకుడికి పాదాభివాదం తెలియజేస్తున్నా.